నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రులకి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో అయితే క్యాడర్లో అంటే క్యాబినెట్లో ఒక గిలిగింతలు అయితే మొదలైనట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ఏం వార్నింగ్ ఇచ్చారు, ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసినట్టయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆయన దాంతో అయితే క్యాడర్లో కూడా కొంత గిలిగింతలు మొదలయ్యాయని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు మారిపోయారు, మారినటువంటి చంద్రబాబు నాయుడు అనేది క్యాడరు అనుకుంటుంది, భావిస్తుంది. చాలా మారిపోయారు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అధికారంలోకి వస్తే 2024లో ముఖ్యమంత్రి కాగానే ఖచ్చితంగా గతానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తారు. వీళ్ళందరి సంగతి చూస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమంతా రాసి పెట్టుకున్నాము, మా దగ్గర రెడ్ బుక్ ఉంది, మీ అంత చూస్తాము అని చెప్పి ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా అట్నే ఉన్నారు. సరే, మొత్తం మీద కసిగా పనిచేశారు, అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వచ్చిన తర్వాత ఏదైతే క్యాడర్ భావించిందో, ఏదైతే లీడర్లు భావించారో, దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు పరిపాలన, చంద్రబాబు నాయుడు యొక్క వ్యవహారం కనిపిస్తూ ఉంది అనేది ఇప్పుడు క్యాడర్లో జరుగుతున్నటువంటి చర్చ. అంటే మామూలుగా వాళ్ళు ఏం ఊహించుకున్నారు, క్యాడరు అధికారంలో రాగానే ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన మీద కేసులు పెట్టారు, లేకపోతే మన ల్యాండ్ కబ్జాలు చేశారు, అవన్నీ వాళ్ళందరి సంగతి చూస్తాము, వెంటబడి కొడతాము, అది ఇది అని చెప్పి వీళ్ళు అప్పట్లో మీడియా సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని రకరకాలుగా పీలేరు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడే పోలీసులకు ఒక ఆర్డర్ పాస్ చేశారు, ఎవరైనా సరే గొడవలు దిగితే వాళ్ళు లోపలేసేసేయండి అని. ఓకే, సో ఎవరైనా సరే గొడవలు దిగితే లోపలేసేసేయండి అని పోలీసులు తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఏ పార్టీ అయినా లోపలేయండి అని చెప్పి అన్నారు. దాన్ని అదునుగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్న పోలీసులు ఎవరైతే ఎస్ఐ నుంచి సిఐ నుంచి డిఎస్పి దాకా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు, మారలా, ఇంకా ట్రాన్స్ఫర్లు కావాలి. సో వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకెళ్లి కేసులు పెట్టి లోపల ఇచ్చారు. ప్లస్ ఒక 5 తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇప్పటి వరకు మర్డర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో ఇది జరుగుతున్నటువంటి పరిణామం ఇది. సరే, ఇప్పుడు మినిస్టర్లు అయితే మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయితే మా అంత చూస్తాం అది ఇది అని చెప్పి అనుకుంటారు కదా సహజంగా. సరే, లీడర్లు కూడా అట్నే భావించారు, చంద్రబాబు నాయుడు తెలుగు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ అంత చూస్తామని చెప్పి అచ్చెన్ నాయుడు దగ్గర నుంచి, అనిత దగ్గర నుంచి మినిస్టర్లు అనే ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్లు అనేక మంది అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్లు ఇచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 రోజులు అచ్చెన్ నాయుడు కూడా మాట్లాడాడు, ఇది పసుపు బిళ్ళతోటి ఎవరు వచ్చినా సరే, అధికారులు ఎవరైనా సరే లేచి నుంచొని కాఫీ ఇచ్చి మాట్లాడాల్సిందే, లేకపోతే వాళ్ళ సంగతి చూస్తాం అది ఇది అని చెప్పి మాట్లాడాడు. తర్వాత అనిత మాట్లాడింది, వీళ్ళిద్దరికీ సున్నితంగా వార్నింగ్లు పడ్డాయి, దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు, ఇప్పుడు ఏం మాట్లాడలేదు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఎపిసోడ్ ఒకటి, రామ్ప్రసాద్ రెడ్డి ఎపిసోడ్ వచ్చింది. రామ్ప్రసాద్ రెడ్డి కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే, ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు. సరే, ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుంది 1 జూలై జరుగుతున్నటువంటి సందర్భంగా రామ్ప్రసాద్ రెడ్డి సతీమణిగా ఉన్నటువంటి హరితారెడ్డి కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి, అక్కడ రాయచోట్లో ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఈ పెన్షన్లకు సంబంధించి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకి పోలీసులు ప్రోటోకాల్ పాటించలేదు అనేది ఆమె మనసులో ఉంది, దాంతో పోలీసుల మీద రివర్స్ అయ్యి చెడమడ మాట్లాడారు. అది అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరో వీడియో తీసేసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో అటు తిరిగి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చింది ఆ వీడియో. అది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా రామ్ప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి, మీరు ఇలా చేస్తే కనుక మీ ఉద్యోగాలు పోతాయి, అంటే మంత్రి పదవి పోద్ది అనే యాంగిల్లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, ఇలాంటి చేయకూడదు, నువ్వేం మంత్రిగా ఉన్నావు, ఆ మంత్రి భార్య అని చెప్పి ఆంకెట్ ప్రోటోకాల్ ఇస్తారు అసలు అని, మీరు అది కూడా తెలుసుకోవాలి కదా, ఇలాంటి పార్టీకి నష్టం చేకూరుస్తే, ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తే, మీ తీరు కనుక మార్చుకోకపోతే మంత్రి పదవి పోద్ది అనేటువంటి యాంగిల్లో వార్నింగ్ ఇచ్చారు. ఇది ఒక రామ్ప్రసాద్ రెడ్డికి కాదు, మినిస్టర్లందరికీ కూడా ఈ వార్నింగ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు సున్నితంగా మందలించడం జరిగింది. ఇది మీడియాలో వచ్చేసింది. మీడియాలో వచ్చిన తర్వాత మంత్రుల్లో ఒక అలజడి ప్రారంభమైంది. ఎందుకు, మొన్నటిదాకా ఏమనుకున్నారు, అధికారంలో రాని సంగతి చూస్తాం డూమ్ డామ్ డిష్ అన్నారు.
వాళ్ళ ఆవేశం మీద చంద్రబాబు నాయుడు నీళ్ళు, దాంతో వాళ్ళు కింద క్యాడర్ ఇది చూసిన తర్వాత కింద క్యాడర్ ఏంటి, గెలిచాము, గెలిచిన తర్వాత కూడా ఏం లేదు, వాళ్ళు వాళ్ళకు ఒక రకంగా గిలిగింతలు, అసలు ఏం జరుగుతుందని గిలిగింతలు అంటే అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కానివంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మినిస్టర్ని డైరెక్ట్గా మినిస్టర్ పదవి పోద్ది ఇలా చేస్తే అని చెప్పేసి అన్నాను. జనరల్గా ఏంటంటే ఒక మినిస్టర్ రాగానే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే కొద్దిగా వ్యవహారం కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. జనరల్గా జరిగేది ఎక్కడైనా సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా అదే, అప్పుడు ఆ పార్టీ ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు హరితారెడ్డి అక్కడికి వెళ్ళారు. హరితారెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ ఏంటంటే ఆమె మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ప్రజాప్రతినిధి అంతకన్నా కాదు, ఆమె ఒక మినిస్టర్ భార్య అంతే. ఆమె వెళ్ళి గౌరవంగా పెన్షన్లు ఇచ్చేసి ఫోటో తీసుకుని వస్తే గౌరవంగా ఉండేది. ఆమె పోయేటప్పటికీ అక్కడ ఒక సిఐను ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారంట. అక్కడ ఎస్ఐ ఎక్కడికి పోయాడని పర్టికులర్గా అడిగిందంట. ఎస్ఐ ఏడని, ఎస్ఐ ఏడని అడిగితే అతను వేరే మీటింగ్లో ఉన్నాడని చెప్తే పిలిపించండి అని చెప్పాను. పిలిపించండి అని చెప్తే అప్పటికప్పుడు పిలిపిస్తే అతను సివిల్ డ్రెస్లో వచ్చాడు. ఎక్కడున్నాడో అతను సివిల్ డ్రెస్లో వచ్చాడు. సివిల్ డ్రెస్లో వస్తే ఈమె సివిల్ డ్రెస్లో వచ్చేవేంటి, పెళ్ళికి వచ్చావు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి ఈమె కొద్దిగా దురుసుగా మాట్లాడితే అప్పటికప్పుడు అతను ఏదో పక్కన అతని డ్రెస్ ఏదో వెహికల్లో ఉంటే అప్పటికప్పుడు మళ్ళీ డ్రెస్ చేసుకుని వచ్చి ఆమెకి సెల్యూట్ కొట్టాడు. ఆమెకి సెల్యూట్ కొట్టి ఆమెకి చేస్తే సెల్యూట్ కొట్టాల్సిన అది అదంతా వీడియో తీశారు. ఎవరు వాళ్ళు పోలీసులు కదా, ఎవరు వాళ్ళే తీసుకుంటారు, వీడియో తీశారు. ఎస్కార్ట్ ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు ఎందుకు ఎస్కార్ట్ ఎందుకు ఇవ్వలేదు, నువ్వు నేను వస్తానని తెలుసు కదా, నువ్వు ఎస్కార్ట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఎస్ఐని నిలదీసింది. ఎస్ఐ నిలిది సారీ మేడం తప్పైపోయింది, నేను చిన్న మీటింగ్ ఉంటే నేను రాలేకపోయాను అంటే నేను మీ సిఐ గాను మీ సిఐకి మీటింగ్ లేదు కదా, మీ సిఐ ఉన్నాడు కదా, నీకేం మీటింగు, సిఐకి లేని మీటింగ్ నీకేంటి అని చెప్పేసి ఆవిడ చెడమ్మడ ఇతన్ని మాట్లాడింది. మాట్లాడితే ఇతను సారీ 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 అని చెప్పి ఏదో చెప్పి ఇంకోసారి పొరపాటు జరగదు మేడం అని చెప్పి ఇతను సర్దిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఈ వెళ్ళిపోయింది, ఆ వీడియో బయటకు వచ్చేసింది. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత మంత్రి భార్య పోలీసుల మీద వీరంగం బండబూతులు తిట్టింది. అన్పార్లమెంట్ వర్డ్స్, అసలు ఏం అధికారం ఉంది, ప్రోటోకాల్ ప్రకారం అసలు యూనిఫామ్ వేసుకున్నటువంటి ఎస్ఐ సెల్యూట్ ఎట్టు కొడతాడు అంకి, ఇవన్నీ బయటకు వచ్చినాయి. దాంతో ప్రభుత్వం పతనం అయిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు రంగంలో దిగి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఆయనతో పాటు రామ్ప్రసాద్ రెడ్డితో పాటు మొత్తానికి మినిస్టర్లందరికీ కూడా మీరు జాగ్రత్తగా నడుచుకుంటే నడుచుకోండి, లేదంటే మంత్రివర్గం నుంచి పక్కగా తప్పిస్తాము అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ప్రత్యేకించి క్యాడరు నీరు గారిపోతుంది. ఇప్పుడు అంటే ఇంత ఉత్సాహంతో ఇంకా గెలిచామన్న ఉత్సాహం, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జరిగిన దాష్టికాలకి ఏదైతే ఉందో అవన్నిటికీ ఒక ముగింపు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుని వాళ్ళు ఈ సంఘటన జరిగింది బాగానే ఉంది ఓకే, సరే ఆవిడేదో హెచ్చరించింది, ఎస్కార్ట్ పంపించలేదని మాట్లాడింది, బాగానే ఉంది. మరి 5 సంవత్సరాల పాటు 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు అర్ధరాత్రి పూట పోలీసులు వచ్చి ఇల్లు పోలీసులు వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి సివిల్ డ్రెస్లో వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు కదా, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, మానసికంగా హింసించారు కదా, లేడీస్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కదా, ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నట్టు క్యాడర్ చంద్రబాబు నాయుడు ఈ విధంగా చెప్పారంటే మినిస్టర్కి, మినిస్టర్లు ఏం చేస్తారు మనల్ని, మనకేం సహాయం చేస్తారు, అసలు మనమేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏమైనా చేయడానికి మనకే భయం వేస్తుంది, ఏదైనా చేసిందని చేశారంటే మీరెందుకు చేశారంటే మనల్నే టాప్ చేసేటట్టు అవకాశం ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటి అయోమయ స్థితిలో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉందని చెప్పి ఈ సంఘటన ద్వారా మనకి అర్థమవుతుంది. రైట్ సార్, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.